తాడేపల్లి గూడెంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును అరెస్టు చేశారు. ఆయన అరెస్టును నిరసిస్తూ ఆయనకు మద్దతు తెలియజేయడానికి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు జీవీఎల్ గోకరాజు గంగరాజు గుంటూరు నుంచి తాడేపల్లికి బయలుదేరారు. తాడేపల్లి వారధి మణిపాల్ హాస్పిటల్ వద్ద వీరందరినీ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలందరూ అక్కడే వారి వాహనాల నుంచి దిగి రోడ్డుపై నిరసన తెలియజేశారు. ఈ నిరసనను అడ్డుకుంటూ పోలీసులు బీజేపీ నేతలందరినీ అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మండి వచ్చి కూర్చున్నారు. చంద్రబాబు, చంద్రబాబు నాయుడు గారు, ఇంత భయం ఎందుకు? ఇంత భయం చేతగాని ముఖ్యమంత్రి చంద్రబాబు, భయస్థుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎందుకంత భయం అండి? 10 మంది నాయకులు కాగితాలు లేవా? ఎందుకు మమ్మల్ని ఆపారు? ఎందుకు ఆపారు? దేనికి ప్రివెంటివ్? దేనికి ప్రివెంటివ్? దేనికి ప్రివెంటివ్? దేనికి ప్రివెంటివ్? రోడ్డు ఏమన్నా చంద్రబాబు నాయుడు జాగీరా? రోడ్డు ఏమన్నా చంద్రబాబు నాయుడు జాగీరా? ఆయనకి దెబ్బలు తగిలి ఆయన రక్తపాతంలో కొట్టుకుంటున్నారు అనేటువంటిది సమాచారం వచ్చింది. ఆయన్ని పరామర్శిద్దామని బయలుదేరామండి. ఇక్కడ పోలీసులు ఆపి పోవడానికి వీళ్ళు అరెస్ట్ చేస్తామని అంటే ఎంత దుర్మార్గం! ప్రజాస్వామ్యం నడుస్తుందా? నడవట్లేదా? ఈ రోడ్డు ఏమన్నా చంద్రబాబు నాయుడు జాగీరా? మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI Today. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.